హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య పోలీసులు డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతికొచ్చింది. నార్సింగి డ్రగ్స్ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో 7 పెట్లర్స్, 13 కస్టమర్స్ ఉన్నారు. ఇక A10 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను చేర్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఇటు డ్రగ్స్ కేసులో కొంతమంది కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. A10 గా అటు రకుల్ ప్రీత్ సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తా, గత 2 రోజుల నుంచి కూడా డ్రగ్స్ పైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే కన్జ్యూమర్స్ లిస్టు ఇంకా ఎంతవరకు వచ్చింది, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, ఎంతమంది కొనుగోలు చేస్తారు, ఎంతమంది డీలర్లు ఉన్నారు, నైజీరియన్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా వీళ్ళందరూ కూడా తీసుకున్న డ్రగ్స్, అలాగే వివిధ ప్రాంతాలకు కూడా వీరు చేరవేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కాంటాక్ట్లో ఉన్నటువంటి వారందరిని పైన కూడా పూర్తి నిఘా పెట్టిన తర్వాత దాదాపు ఈ కేసులో 20 సస్పెక్ట్ చేస్తూ వారు నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ నిందితుల్లో 7 పెడ్లర్స్ ఉండడం విశేషము, దాంతోపాటు 13 కన్జ్యూమర్స్ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో కన్జ్యూమర్స్ ఉన్నటువంటి వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి పంపించేటోళ్ళు, కాకపోతే ఈసారి నిందితులుగా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు నిందితుల జాబితాలోనే రకుల్ప్రీత్ సింగ్ తమ్ముడు ఎవరైతే అమన్ప్రీత్ సింగ్ ఉన్నాడో తనను కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇది డ్రగ్స్ అంతా లింకు ఎటు నుంచి ఎటువైపు వెళ్ళింది, తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది అన్న తలపై కూడా పూర్తి స్థాయి అంశాలన్నీ కూడా రిమాండ్ కాపీలో ఇవాళ పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొదటిగా నైజీరియాకు వస్తుంది, నైజీరియా నుంచి ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఢిల్లీ చాలా సేఫ్ ప్లేస్గా వీళ్ళు డ్రగ్స్ ముఠా అనుకునేది, తర్వాత సెకండ్ సేఫ్ ప్లేస్గా హైదరాబాద్ని వారు ఎంచుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకి వారు కొంత మొత్తంలో కూడా పంపిస్తున్నారు. ఇలా సరఫరా చేయడానికి వీళ్ళు ట్రైన్లు కానీ, అలాగే పూర్తి స్థాయిలో వీళ్ళు బస్సులు కానీ, అలాగే ఫ్లైట్లు కూడా కొన్ని ప్లేసుల్లో వీరు వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నైజీరియా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ యొక్క డ్రగ్స్ అంతా కూడా చాలా వరకు కూడా వీళ్ళు డంప్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే తమకు సంబంధించినటువంటి డీలర్స్ ఉంటారో ఆ డీలర్స్కి ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఆర్థిక కష్టాలు వీళ్ళు నైజీరియన్స్ తీర్చి వాళ్ళని డ్రగ్స్ దందా వైపు మళ్లించుకొని వారి నుంచి కూడా వీరు ఈ యొక్క మొత్తం నెట్వర్క్ అంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పొందవచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నైజీరియాకి సంబంధించినటువంటి ఎబుకా అలియాస్ లెబుకా అలియాస్ ఇమ్మానియల్, సో 3 పేర్లతో ఉన్నాడు. తనే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో తన ఎవరైతే హైదరాబాద్లో కానీ ఢిల్లీలో ఉన్నటువంటి తన నైజీరియాకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరు ఉంటున్నారు, స్టూడెంట్స్ ఉంటున్నారు, తనకు తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారిని ఇట్లా డ్రగ్స్ వైపు కూడా మళ్లించారు. సో వారి నుంచి కూడా సర్ప్రైజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ వరుణ్ అలాగే గౌతమ్ షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసు నిర్ధారణకు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే హైదరాబాద్ నుంచి ప్రకాశంకి రాజమండ్రికి కూడా డ్రగ్స్ పంపించినట్టుగా సమాచారం అవుతుంది. సో ఆ కాంటాక్ట్స్ పైన కూడా పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.